లారీ సాంగర్ ఈయన పూర్తి పేరు లారీ మాస్క్ సాంగర్ జులై 16 1968 జన్మించిన ఈయన ఒక అమెరికన్ బాజీ వేదాంతం లెక్చరర్ ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ అంతేకాకుండా వికీపీడియా సహ వ్యవస్థాపకులు కూడా. అంటే ఈయన లేకపోతే వికీపీడియా ఎన్సైక్లోపీడియానే లేదు. మరి ఈయన గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. వాషింగ్టన్లో జన్మించిన లారీ సాంగర్ తన 7 వయసులో అలాస్కాలోని అంక్రోజ్కి కుటుంబంతో సహా తరలి వెళ్ళిపోయారు. ఆయన 8 వయసులోనే విద్యలో చక్కగా రాణించారు. చిన్న వయసు నుంచి తత్వశాస్త్రం అంటే చాలా ఇష్టాన్ని పెంచుకున్నారు. ఇక లారీ సాంగర్ని ఒక ఆయన తత్వశాస్త్రంలో నువ్వేం చేస్తావు అని అడిగారట. అందుకు చిన్నపిల్లాడైన సాంగర్ బదిలిస్తూ ప్రపంచమంతా ఒకే విషయాన్ని గురించి ఆలోచించేలాగా మార్గాన్ని మార్చేస్తా అంటూ బదిలిచ్చాడని అంక్రోజ్ డైలీ అనే పత్రికలో అలెన్ బ్రాస్ రాశారు. ఆ చిన్నప్పటి మాట నిజ జీవితంలోనే నిజం చేసేశారు. వికీపీడియా స్థాపనకి తోడ్పడి ప్రపంచపు ఆలోచన మార్గాన్ని మార్చేసి సంచలనాలు సృష్టించారు సాంగర్. ఇక 1986 స్కూల్ పట్టా పుచ్చుకున్న సాంగర్ ఆ తర్వాత తత్వశాస్త్ర అధ్యయనం కోసం కళాశాల ప్రవేశం చేశారు. అప్పుడే ఆయన ఇంటర్నెట్ గురించి కుతూహలాన్ని పెంచుకున్నాడు. ఈ కుతూహలమే ఆయనకు ఎన్సైక్లోపీడియా కోసం వికీపీడియా కోసం ఉపయోగించే మార్గాలని అన్వేషించేలా చేసింది. ఇక అప్పుడే ఆయన అన్వేషిస్తూ ఒక సర్వర్ని స్టార్ట్ చేశారు. అలానే బ్యాచిలర్ డిగ్రీని, ఇక మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని, అలానే డాక్టర్ పట్టా కూడా పొందారు. సరిగ్గా అదే కాలంలో సాంగర్స్ రివ్యూ ఆఫ్ Y2K రిపోర్ట్ అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. వీక్షకులకు ఇది Y2K మూలాధారంగా కూడా ఉపకరించిందని చెప్పొచ్చు. ఇక ఇంటర్నెట్ ద్వారా ఆ టైంలో పరిచయమైన స్త్రీతో సాంగర్ వివాహం జరిగింది. సాంగర్ దంపతులకు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. సాంగర్ జిమీ వెల్స్తో చేతులు కలిపి న్యూపీడియా సంపాదకులుగా పనిచేయటం ఆయన్ను వికీపీడియా వైపుకి అడుగులు వేయించింది. ఆయన నుపీడియాకు మాజీ ప్రధాన సంపాదకులు, దాని తర్వాత వికీపీడియాకి ముఖ్యమైన నిర్వాహకులు కూడా. ఇంకా చెప్పాలంటే నుపీడియాలో తన స్థానం నుంచి ఆయన వ్యాసం అభివృద్ధి ప్రక్రియని స్టార్ట్ చేశారు కూడా. కానీ సాంగర్ ఎందుకో కొన్ని కారణాల వల్ల వికీపీడియా ప్రాజెక్ట్ని వదిలేసి ఆ ప్రాజెక్ట్ యొక్క విమర్శ మొదలుపెట్టారు. ఎంతో గొప్పదనం ఉన్న సాంగర్ ఇతర విషయాలతో పాటు నైపుణ్యానికి కూడా గౌరవం దక్కలేకపోవటం కారణంగా వికీపీడియా విశ్వసనీయత కోల్పోయింది అని చెప్పటం కూడా జరిగింది. అయితే ఇక ఆ ప్రాజెక్ట్ విడిచిపెట్టేసిన తర్వాత సాంగర్ తత్వశాస్త్రాన్ని బోధించారు. ఎన్నో రచనలు చేశారు. గొప్ప స్పీకర్గా, ఆన్లైన్ కమ్యూనిటీలకు కన్సల్టెంట్గా పనిచేస్తూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్నారు ఈయన.